हाई फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स, इन केस आईआरसीटीसी लॉगिन पासवर्ड ने मर्चिपोते गनुक ये विधंगा फॉरगेट चेसुकोलो इप्पुडु चेप्पबोतुन्नानु। ओकेना, दीनि कोसम अयिते मीरु आईआरसीटीसी रेल कनेक्ट ऐप उंटुंदि कदा, ओपन चेयंडि। फ्रेंड्स, ओपन चेसाक लॉगिन पैन क्लिक चेयंडि। अयिते चूडंडि, अयिते इक्कड फोर डिजिट्स लॉगिन पिन उंटुंदि कदा, मनं क्रियेट चेसुकुंटां कदा मुंदुगा లాగిన్ చేయడం కోసం। అయితే ఏం చేస్తారంటే, మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు, అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ అయితే ఫర్గెట్ పిన్ పైన క్లిక్ చేయాలన్నమాట। ఇక్కడ ఫర్గాట్ పిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ప్లీజ్ రీ ఎంటర్ ది పాస్వర్డ్ టు జనరేట్ న్యూ పిన్ అని చెప్పేసి ఇలా వస్తుంది అన్నమాట। ఎస్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట। క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే ఆ పిన్ క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట। మనకు కావాల్సింది పిన్ కాదు కదా, మనం పూర్తిగా పాస్వర్డే మర్చిపోయాం కదా, అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఓకేనా, మీకు అర్థమైందని నేను చెప్పింది। మీరు ఇన్ కేసు ఆ ఫోర్ డిజిట్స్ పిన్ మర్చిపోతే కనుక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీరు ఆ పిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు। కానీ ఇక్కడ మనం పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట। క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా వచ్చి ఇక్కడ ఎంటర్ ఐఆర్సిటీసీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, ఓకే, యూజర్ నేమ్ అయినా పర్వాలేదు, అలాగే మెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదు, మొబైల్ నెంబర్ అయినా పర్లేదు, అంటే మీరు ఐఆర్సిటీసీ అకౌంట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తారు చూడండి, ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ, ఓకేనా, ఆ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, లేదంటే మీ దగ్గర యూజర్ నేమ్ గుర్తుంటే కనుక యూజర్ నేమ్ అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా। నేనైతే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, ఓకేనా, మీ ఇష్టమే, అందులో ఏది ఇచ్చినా పర్వాలేదు, మొబైల్ నెంబర్ ఇచ్చినా కానీ పర్వాలేదు, ఐఆర్సిటీసీలో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ అయ్యి ఉండాలి, ఓకేనా, అదన్నమాట। నెక్స్ట్ ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట। ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, చూడొచ్చు కదా నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఇక్కడ చూడొచ్చు వెరిఫికేషన్ కోడ్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి వస్తుంది అనమాట। మన ఇప్పుడు ఈమెయిల్ ఐడికి ఒక ఫస్ట్ మనకి అయ్యే రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ టు రికవరీ యువర్ అకౌంట్ రిజిస్టర్డ్ విత్ ఐఆర్సిటీసీ అని వచ్చి మనకైతే మెయిల్కి ఓటీపీ వచ్చింది, ఈ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట। ఓకే, ఇలా ఎంటర్ చేశాక ఇప్పుడు చూడండి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్, ఓకేనా, మీరు ఇప్పుడు కొత్తగా ఏదైతే పాస్వర్డ్ని ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేయండి, ఇంకోసారి అనేది ఎంటర్ చేయండి, ఓకేనా। ఇలా ఎంటర్ చేశాక కింద అగైన్ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది చూడండి, కింది ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా। ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ కింది చూడండి సబ్మిట్ అని కనిపిస్తుందా, చూడొచ్చు సబ్మిట్, ఓకేనా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి। యువర్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కీప్ యువర్ పాస్వర్డ్ సేఫ్ ఫర్ ఫ్యూచర్ యూజ్, ఓకేనా, అదన్నమాట। ఇప్పుడు ఏం చేస్తారంటే, క్రియేట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్, ఓకే, యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి చెప్తాను, ఓకే, అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి, ఇక్కడ కింది ఎంటర్ చేస్తే లాగిన్ చేయండి। ఇప్పుడు మనకి ఫోర్ డిజిట్స్ లాగిన్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఫోర్ డిజిట్స్ లాగిన్ పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి, ఇది సింపుల్ కదా, మీరు లాగిన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా సింపుల్గా ఫోర్ డిజిట్స్ లాగిన్ పిన్ ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అయిపోవచ్చు, ఓకేనా, క్విక్గా అయిపోతుంది। అలాగే బయోమెట్రిక్ కూడా ఎనేబుల్ చేసుకోండి, ఓకే, ఏమి లేదు, ఓకే, నా టూ టైమ్స్ ఎంటర్ చేస్తారు। ఇక్కడ చూడండి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది కదా, ఇది ఎనేబుల్లో పెట్టుకోండి, మీరు సింపుల్గా బయోమెట్రిక్ వేసి మీరు సింపుల్గా లాగిన్ చేయొచ్చు। ప్లీజ్ రిమెంబర్ టు కీప్ యువర్ పిన్ ఇన్ సేఫ్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ యూజ్, ఓకే, అంతే, చూడండి ఇప్పుడు లాగిన్ చేస్తాను, ఆల్రెడీ లాగిన్లో ఉంది, ఓకేనా, లాగిన్ అయిపోయింది, ఓకేనా, అదన్నమాట, ఓకే, లాగౌట్ చేసేసాను। మీరు సింపుల్గా ఫోర్ డిజిట్స్ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, యూజ్ పిన్ లేదా బయోమెట్రిక్ వేసినా కానీ చాలు, ఎనేబుల్ చేసుకుంటే అది బెనిఫిట్ అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది, క్విక్గా మీరు జస్ట్ తంబేస్తే చాలు, ఓకేనా, అదన్నమాట। ఈ విధంగా మీరు ఫర్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సెంబర్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్।